మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రామన్పేట అభివృద్ధి కోసం ప్రభుత్వం 9 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడి, పట్టణంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల మరమ్మత్తుకు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, ఎంపీడీఓ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి పాల్గొన్నారు. రామాయపేట పట్టణము చాలా చారిత్రాత్మకంగా, చాలా ఉపయోగపడంగా, మంచి బిజినెస్ ఉన్నటువంటి సెంటర్ ఇది రామాయపేట సెంటర్. సో దీనికి చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి పని ఇంకా కూడా మా పని ఉన్నది. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కాగానే ఈ కోవిడ్ అనేది మహమ్మారి కోవిడ్ రావడం వల్ల చాలా కార్యక్రమాలు మనం అనుకున్న దానికన్నా ముందు ఎంత గొడవ జరిగింది. అనుకున్న స్థాయిలో మనం ముందు తీసుకోలేకపోతా ఉన్నాం. అయినా ఏది ఏమైనా కూడా ఏంటంటే దీని ఆల్రెడీ దీని యొక్క పట్టణాన్ని కూడా మంచి ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క పనులు చేయాలని చెప్పేసి సంకల్పం చేస్తున్నాం. ఆల్రెడీ దీని పట్టణం యొక్క పూర్తి తర్వాత ప్రణాళిక ఏంటంటే ప్లానింగ్ అంటే మన రింగ్ రోడే కానీ ఎట్లుండాలి, రోడ్స్ ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి కూడా మాస్టర్ ప్లాన్ గతంలోనే ఆల్రెడీ వేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవ్ పంపేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మనకు మంచిగా నిధులు రావడమే కానీ, శాంక్షన్స్ రావడమే కానీ, తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మనం నిర్మాణాలు చేసుకున్నట్టయితే, అవసరాలను కూడా తీర్చుకున్నట్టయితే తప్పకుండా దీనికి ఏంటంటే రామాయపేటకు మహాదేశ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కూడా ప్రత్యేకంగా కూడా కొంత ఆలోచన చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగానే కానీ, వైద్య పరంగానే కానీ, హాస్పిటల్ కూడా మొన్ననే మేము ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా డాక్టర్స్ కూడా రావడం, కొంత పారామెడికల్ స్టాఫ్ కూడా మేము అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత అత్యుదరలో కూడా ఈ వారం 15 రోజుల్లో కూడా డాక్టర్స్ కూడా కొంత వస్తూ ఉంటారు. ఇక్కడ మెరుగైనటువంటి వైద్యమే కానీ, విద్యనే కానీ, మౌలిక సదుపాయాలే కానీ అన్నీ కూడా చేసేసి ఒక రామాయపేట పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా తయారు చేయాలని చెప్పేసి, పట్టణ ప్రజలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా చేయాలని చెప్పేసి, రాబో ఒక సంవత్సరం లోపల కూడా మంచి వెజ్ నాన్ వెజ్ ఒక మార్కెటే కానీ, లేకుంటే వైకుంఠధామే కానీ, తర్వాత మనకు ఏంటంటే ఇప్పటికి ఆల్రెడీ కొంత చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకు ఉన్నటువంటి చెరువును కూడా, మల్లె చెరువు కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇట్లా ఒకటి ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ పోతాము. రాబో రోజులలో కొంత మనకి ఏంటంటే ఈ ఆర్థిక కోవిడ్ వల్ల కొద్దిగా ఇబ్బంది జరగడం జరిగింది. దాన్ని ఆలస్యమైనా కూడా ఒక మంచి ప్రణాళికబద్ధంగా మాస్టర్ ప్లాన్ రూపకంగా మంచి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఇదందరూ కూడా నిజంగా కూడా మీరు కూడా ఆలోచన చేయాలి.